హాయ్ మీరు చూస్తున్నారు బయాలజీ మరియు ఈరోజు మనం విషపూరిత పాముల్ని విషరహిత పాముల్ని పాయిజనస్ నాన్ పాయిజనస్ పాముల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వారిని ఎలా గుర్తిస్తారు అని కూడా మనం వీడియోలో చూద్దాం అయితే ముఖ్యమైనది మొదటిది మనకు పాము కడిచినప్పుడు ఆ కడిచిన చోట మనకు పడే రంధ్రాన్ని బట్టి కూడా మనం విషపూరిత విషరహితమో చెప్పగలం మనకు కడిచిన చోట ఒకటి కానీ రెండు కానీ రంధ్రాలు కనిపిస్తే అది విషపూరితమైన పాము అని చెప్తాం అదే రెండు కంటే ఎక్కువ మనకు ఘాట్లు పడితే అది విషరహిత పాముగా చెప్పవచ్చు అంతేకాకుండా పాము యొక్క టేల్ మొదట మనం టేల్ని తీసుకుంటాం ఈ టేల్ని బట్టి పాము విషపూరితమా విషరహితమా చెప్పగలుగుతాం ఒకవేళ టేల్ ఆధారంగా మనము పాము విషపూరిత విషరహితమా చెప్పనప్పుడు దాని యొక్క వెంటల్ స్కేల్స్ను ఉదర భాగంలో ఉన్న స్కేల్స్ను మనం పరిగణలోకి తీసుకుంటాం అప్పుడు పాము విషపూరిత విషరహితమ చెప్పగలం ఒకవేళ వెంటల్ స్కేల్స్ని కూడా మనము తీసుకున్నప్పుడు అంటే చూసినప్పుడు విషపూరితమా విషరహితమా చెప్పలేనప్పుడు తర్వాతగా మనం ను చూస్తాం హెడ్ను చూసి విషపూరిత విషరహితం అనేది మనము ఒక అంచనాకు రాగలము ఇక మనకు టేల్ చూసుకుంటే పాముల్లో మనకు రెండు రకాల టేల్స్ ఉంటాయి ఒకటి సిలిండ్రికల్ పాయింటెడ్ లాటరల్లీ ఫ్లాట్ అంటే సిలిండ్రికల్ పాయింటెడ్ అంటే స్థూపాకారంగా ఉంటుంది ఇక్కడ ఏంటిదంటే ఒక ఫ్లాటెడ్ అంటే అణచబడినట్టు ఉంటుంది ఈ సిలిండ్రికల్ పాములు అనేవి మనకు భూచర పాములు లాగా ఉంటాయి అంటే భూమి మీద తిరిగే పాములు ఈ లాటరల్లీ ఫ్లాటెడ్ పాములు అనేటివి ఈ తోక కలిగిన పాములు సముద్రాలలో ఉంటాయి ఇప్పుడు ఈ లాటరల్లీ ఫ్యాట్ అయిన పాములు అనేవి పూర్తిగా విషపూరితం హండ్రెడ్ పర్సెంట్ విషపూరితంగా ఉంటాయి ఇక్కడ మనకి సిలిండర్ కల్లీ పాయింటెడ్ తోక ఉన్న పాముని చూస్తే అవి విషపూరితంగా కావచ్చు విష విషం రహిత పాములు అనేది మనం గుర్తించడం కష్టం ఇలా ఉంటే అలాంటప్పుడు మనం ఏం చేస్తాం వెంట్రల్ స్కేల్స్ ఆధారంగా పాము యొక్క విషతత్వాన్ని అంటే అది విషపూరిత విషం కాదనేది చెప్పగలుగుతాం ఇక మనం వెంట్రల్ స్కేల్స్ వెంట్రల్ అంటే ఏంటి ఉదర భాగం అంటే కడుపు సైడ్ ఉన్న స్కేల్స్ని మనము వెంట్రల్ స్కేల్స్ అని పిలుస్తాము మనకు పాములల్లో మూడు రకాలు కనిపిస్తూ ఉంటుంది ఒకటి వెంట్రల్ స్కేల్ అనేది చాలా చిన్న 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 చిన్నగా ఉంటాయి ఇంకోటి ఏంటి మధ్యలో మాత్రమే వెంట్రల్ స్కేల్స్ పెద్దగా ఉంటాయి వాటి కార్నర్స్ మాత్రం మళ్ళీ చిన్నగానే ఉంటుంది మరో రకం ఏంటి పూర్తిగా వెంట్రల్ స్కేల్స్ అంటే పెద్దగా ఉంటుంది ఇలా మనకు వెంట్రల్ స్కేల్స్ అంటే మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు అన్ని చిన్న వెంట్రల్ స్కేల్స్ ఉంటే వాటి మనం ఏమంటాం అవి నాన్ పాయిజినస్ స్నేక్స్ అదే స్కేల్స్ అనేటివి మధ్యలో అంటే మిడ్ వెంట్రల్ లార్జ్ అంటే మిడ్ మధ్యలో ఉన్న వెంట్రల్ స్కేల్స్ పెద్దగా చుట్టుపక్కల ఉన్న స్కేల్స్ చిన్నగా అంచుల వైపున చిన్నగా ఉంటే అది కూడా నాన్ పాయిజినస్ స్నేకే ఇక్కడ మనకు మొత్తం స్కేల్స్ అనేటివి ఫుల్గా ఆక్యుపై చేసి పెద్దగా ఉంటే ఆల్ లార్జ్ స్కేల్స్ ఉన్నప్పుడు ఈ పాము మనకు పాయిజనస్థా నాన్ పాయిజనస్ అనేది చెప్పడం కష్టమవుతుంది అలాంటప్పుడు మనము దాని యొక్క హెడ్ను చూస్తాం హెడ్లో మనకు మొదట పామును చూసినప్పుడు దాని తల అనేది మనకు ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ఇక్కడ ఈ తల మీద మనకు చిన్న 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 స్కేల్స్ ఉంటే అది పాయిజనస్ స్నేక్స్ కిందికి మనం పరిగణిస్తాము ఎగ్జాంపుల్ పిట్ వైపర్ అదే మనం ఒక పామును చూసినప్పుడు దాని తల మీద మనకు చిన్న చిన్న స్కేల్స్ లేకుండా పెద్ద పెద్ద స్కేల్స్ ఉంటాయి పెద్ద పెద్ద స్కేల్స్ ఉండి మన కంటికి మరియు ముక్కుకు మధ్య ఒక చిన్న రంధ్రం లాంటిది ఉంటుంది అదే మనము లోరియల్ పిట్ అని పిలుస్తాం ఈ లోరియల్ పిట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ పాములు టెంపరేచర్ను గుర్తుపడడానికంటే టెంపరేచర్ రిసెప్టర్స్ లాగా పనిచేస్తుంది ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే పాయిజినస్ స్నేక్స్ ఎగ్జాంపుల్ మనకు పిట్ వైపర్ ఇక్కడ మూడో రకంలో మనం చూస్తే ఇక్కడ మనకి ఏంటిది తల మీద పెద్ద పెద్ద స్కేల్స్ ఉన్నాయి కానీ కంటికి ముక్కుకు మధ్య మనకు లోరియంతల్ పిట్ అనేది మనకు లేదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం దాని యొక్క మనకు ఇక్కడ మన భాగాన్ని ఏమంటామంటే సుప్రాలేబ్రల్ అని కింది భాగాన్ని మనము ఇన్ఫ్రా లేబ్రియల్ అని పిలుస్తాం సుప్రా మనం తెలుగులో ఊద్వ ఓష్ఠ పలకం అని ఇన్ఫ్రా లేబియర్ని మనము నిమ్న ఓష్ట పలకం అని పిలుస్తాము ఇక్కడ పెద్ద పెద్ద స్కేల్స్ ఉండి మనకు లోపట్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సుప్రా స్కేల్స్ మనం చూసినప్పుడు ఇక్కడ మూడో స్కేల్ అనేది మనకు చాలా పెద్దగా ఉంటుంది అది ఎంత పెద్దగా ఉంటుందంటే మన కంటిని మరియు నాస్ట్రిల్ ముక్కును టచ్ చేసేంత పెద్దగా ఉంటుంది ఇలాంటప్పుడు దీన్ని మనం ఏమంటాం పాయిజనెస్ స్నేక్ అని పిలుస్తాం ఎగ్జాంపుల్స్ మనకు కోబ్రా ఉంటుంది కూరల స్నేక్ అనేది ఉంటుంది ఇంకా థార్డ్ సుప్రా లేబ్ర లార్జెస్ట్ టచెస్ నాస్ట్రిల్ అండ్ ఐ అంటే ఇదేంటిది పెద్దగా ఉండి కంటిన్యూ మరియు ముక్కును టచ్ చేస్తూ ఉంటుంది మరొకటి మనకు లార్జ్ స్కేల్స్ ఉన్నాయి తల మీద కానీ మనకి ఇక్కడ లోయలు పెట్టలేదు ఓకే మనం ఇప్పుడు ఏం చేస్తాం సుప్రా లేబ్రియలు స్కేల్స్ చూస్తాం ఇక్కడ ఏంటి అన్నీ ఒకేలాగా ఉన్నాయి మనకు తాడిది పెద్దగా లేదు అలాంటప్పుడు మనము ఇన్ఫ్రా లేబియర్ స్కేల్స్ అంటే ఓష్ట ఫలకాలను చూస్తే ఏముంటుంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగోది పెద్దగా ఉంటుంది నాలుగోది పెద్దగా ఉందంటే అది కూడా విషపూరితమైన పామే ఇది మనకి ఎగ్జాంపుల్గా కిరీట్ కట్ల పాము ఫోర్త్ లేబియల్ ఈజ్ లార్జెస్ట్ ఫోర్త్ పెద్దగా ఉంటుంది ఇలా మనము విషమైన విషపూరిత పాముల్ని విషరహిత పాముల్ని గుర్తిస్తుంటాం తెలుసుకొని అర్థం చేసుకుని ఈ సమాచారం మీతో పంచుకోవడం సంతోషకరంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి